తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వారి జీవితాల్లో మార్పు రాలేదు గానీ కేసీఆర్ కుటుంబంలో భారీ మార్పులు జరిగాయని శాసనసభ్యులు సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క ఆరోపించారు బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో మార్పు ఏమో గానీ కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ మంత్రి అల్లుడు ఆర్థిక శాఖ మంత్రిగా కూతురు ఎమ్మెల్సీగా సడ్డుకొని కొడుకు ఎంపీగా రాజ్యాన్ని ఏడుతున్నారన్నారు మిడిమారేరులో భూములు కోల్పోయిన బాధితులు రైతులు ప్రజలు పరిహారం అందక ఆందోళన చెందుతున్నారన్నారు కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇంతవరకు ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి అన్నారు లక్ష కోట్లలో సగానికి పైగా కమిషన్ను దండుకున్నారని ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు ఇంటింటికి ప్రతి ఒక్కరికి పనిస్తామన్నారు ఖాళీగా ఉన్న అమ్మాయిలందరికీ పనిస్తామన్నారు ఉపాధి పని ఇస్తామన్నారు పెద్దలందరికీ మా తల్లిదండ్రులు మా పెళ్లి చేసి ఆ కుర్చీ నుండి దింపి మంచిగా నడిపించడానికి కుర్చీ ఎక్కియాలి ఇంకో తాప ఇటువంటి తప్పులు చేయొద్దు అని మనకు తెలియాలి మీటింగులు తిరిగినా కథం ఇప్పుడు నాకు సాధలాకుండా అయింది కేసీఆర్ సార్ ను పట్టుకొని రెండు కార్లు తిరిగిన ఓటేపిత సర్పంచ్ మలేదురా అయ్యో అంజవా నువ్వే సర్పంచ్ నాకు సాధలైదు చిరచిర కాలం వాళ్ళు బతికేంత మళ్ళా చిల్ల జాము ఇప్పుడు వాళ్ళకి వచ్చింది రెండు గుండ్రులు జాగ్రత్త మామూలు 12 గ్రామాలను సర్వం ఉంచిండు ఇప్పుడు గుంట తాగట్టడే పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా సిరిసిల్ల జయచాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని అర్బన్ మండల కాంగ్రెస్ కమిటీ పక్షాన్ని నిర్వహిస్తున్నటువంటి కనకాయ కానీ రవీందర్ కానీ ఏటి యాదవ్ గౌరవ సర్పంచ్ సోదరులు రాజుగారు స్థానిక సర్పంచ్ రాజుగారు ప్రదీప్ గారు రాజశేఖర్ గారు గవర్నర్ గారిని కలిసినాం ఉలికి లేదు కొదురుపాక దగ్గర అత్తగారు ఊళ్ళో సమావేశం పెడుతున్నట్టు దిగస్తారని చెప్పాను అది పట్టి విక్రమార్క గారు కూడా విజ్ఞప్తి చేస్తే ఏదో ఒక కార్యక్రమం మీకు వస్తారన్నారు ఈ రోజు ఈ రూపంలో వారు రావడం జరిగింది మన సంవత్సరాల్లో లేదా జీవన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది ప్రభాకర్ గారు రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అయినా ఉలుకు లేదు పలుకు లేదు శోభమ్మకు విజ్ఞాపన చేసిన ఎన్ని ప్రోగ్రాములు ఇక్కడ జీవన్ రెడ్డి కాస్త ఆలస్యంగా వచ్చింది జీవన్ రెడ్డి మన ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది మనం చేసిన కార్యక్రమాన్ని కూడా బట్టి విక్రమార్క గారికి చూపించడం జరిగింది ఇక్కడ ఎగ్జిబిషన్ మన ఇంచుమించు 50 రకాల ప్రోగ్రామ్స్ ఇది పోరాటాల పొలిటికల్ టైట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నవ యువకులు ఆనాడు సమాజంలో మార్పు రావాలి అందరూ తల ఎత్తుకునే ఆత్మగౌరవంతో బతికేటువంటి సమాజం రావాలని పెద్ద ఎత్తున అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి గడ్డ ఇది ఇటువంటి ప్రాంతం నుంచి చేయట్లేదు అని అంటే స్పష్టంగా మనందరికి అర్థమయ్యేది ఏంటంటే చేద్దాం అన్నటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు మార్పు తీసుకొని వద్దామని ఆశపడినటువంటి వాళ్ళు చేయగలరు తప్ప మేక వన్న పులిలాగా ఒక పులి మేక తోలు వేసుకొని మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు పొందేటువంటి ప్రజానీకం పులిలాగా మన రక్తాన్ని తాగుతుంది తప్ప వినాలని ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ నాయకులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు మిడిమానేర్ అనేక ఉద్యమాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క సమస్య పరిష్కారానికి కొట్లాడి న్యాయం చేసి తదుపరి ఉద్యమంలో మనందరితో పాటుగా భాగస్వామైనటువంటి మన శాసన మండలి సభ్యులు పెద్దలు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేయండి మీ ఎమ్మెల్యే జర్మన్ గా వినిపియండి నీ మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసి అడగండి గది చాతగానే గాడి గొంగని లాగులు దొరుస్తాయి ఈయన ఊర్లో వచ్చి మాత్రం మా ఊళ్ళను కొట్టాడని బదనం చేసే ప్రయత్నం చేస్తారు నిజంగా మీకు ధైర్యం ఉంటే మా సవాళ్ళు స్వీకరిస్తే ఇక్కడ పెద్దలు జరగలు కుల వృత్తులు లేవు ఉపాధి లేదు ఉపాధి అవకాశాన్ని అమెజాన్ తెచ్చిన రిలయన్స్ తెచ్చిన పెద్ద ఐటీ సెక్టార్ తెచ్చిన అంటున్నావే ఇక్కడ 13 గ్రామాలకు సంబంధించి ఉపాధి పోవాలంటే అటేసుకొని పచ్చేయడానికి ఎక్కడికి పోతుంటే